అందాలి తరపు సతీష్ సరే జగిత్యాల నగరము మరియు జగిత్యాల పరిసర ప్రాంత ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ అధర్మము మీద ధర్మము గెలిచిన ఈ విజయదశమి సందర్భంగా ప్రతి సంవత్సరము విశ్వ హిందూ పరిషత్ మన స్థానిక గడియారం వద్ద ఉన్న ధర్మస్థల లోపల ఈ ధ్వజం ఎగరేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ స్థలం లోపల ధ్వజం ఎగరవేయడం జరిగింది. అట్లే ఇప్పటి నుండి అధర్మం నశించి ధర్మం గెలవాలి, ధర్మంపైనే అన్ని నడవాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. అట్లాగే మళ్ళొక్కసారి ఈ పరిసర ప్రాంత ప్రజలకు మరియు జగిత్యాల నగర ప్రజలకు విశ్వ హిందూ పరిషత్ నగర శాఖ నుంచి వెళ్ళి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. ఈరోజు విజయదశమి సందర్భంగా విజయోత్సవం పేరిట ఈ ధ్వజస్థలంలో మన భగవద్ధ్వజాన్ని ఎగరవేయడం అనేటువంటి ఆనవాయితీని పురస్కరించుకొని మనము ఘనంగా నిర్వహించుకుంటున్నాము. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. విజయదశమి శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ. మనమందరము గత 9 రోజులుగా శక్తిని ఆరాధిస్తున్నాము. అమ్మవారిని, ఆ అపరాజితాదేవిని, మహాదుర్గని, మహాసరస్వతిని, మహాలక్ష్మిని అనేక రూపాల్లో మరి మనము గత 9 రోజులుగా నవరాత్రులుగా మనము ఆరాధించాము. మన అందరము శక్తి ఆరాధకులము, శక్తి ఉపాసకులము, శక్తి సాధకులము. కాబట్టి చెడుపై మరి మంచి విజయం సాధించాలని చెప్పి మనము ఆ అమ్మలగమ్మ అమ్మ, మూలపుటమ్మ, ముగ్గురు అమ్మలగమ్మ అమ్మ, మనందరినీ కూడా ఆ కాపాడే అమ్మ మనందరికీ మరి అన్ని రకాలుగా శక్తియుక్తుల్నిచ్చి ఈ ధర్మాన్ని కాపాడేందుకు కొరకు మనని తన భక్తులుగా చేసుకోవాలని చెప్పి మనం ఏదైతే సంకల్పం చేస్తున్నామో ఆ సంకల్పం సందర్భంగా, విజయదశమి సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ప్రతాప్ గురు గోవింద్ సింగ్, ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అనేక మంది వీరులు గన్న దేశం మనది. కాబట్టి మరి వైరి శిరముల బంతులాడిన సీమ మనది. మన ప్రతిభ శక్తులు, వైరి శక్తులన్నింటినీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళని దునుమాడినటువంటి గొప్ప దేశం మనది భారతదేశం. కాలక్రమేణా మనము మన లోపల మరి స్వార్థపూరిత కారణంగానేమో, ఐకమత్యం కోల్పోయిన కారణంగా, కుల ప్రాంత వర్గ వయోలింగ భేదాల పేరిట విడిపోయినటువంటి సమాజం మనని వల్ల మనము పడిపోకుండా మళ్ళీ మనందరం కూడా ఐకమత్య ప్రదర్శనతో మళ్ళీ మనము భారత మాతను విశ్వమాతగా, విశ్వజననిగా, విశ్వగురువుగా మనం ప్రపంచంలో నేర్పాల్సినటువంటి ఆవశ్యకత మనము గుర్తు చేసుకోవాలి. ఇవాళ మన దేశం లోపల అనేక ప్రతీక శక్తులు, అనేక వ్యతిరేక శక్తులు మన జాతీయవాదులకు మరి సవాలు విసురుతున్నాయి. ఇవాళ బాహ్య శక్తులు అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇటు చైనా మరి మన భూభాగాలని ఆక్రమించే ఎన్నో భూభాగాల్ని మనం పోగొట్టుకున్నాం. ఖండితమైనటువంటి భారతదేశము ఒకవైపు
మరి పవిత్రమైనటువంటి భూభాగాలను పోగొట్టుకున్నాము. ఉన్నటి వరకు కాశ్మీరము మన దేశంలో అంతర్భాగమా అనేటువంటి మనకే అనుమానం ఉన్నటువంటి పరిస్థితిలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడి మనం ఇవాళ కాశ్మీర్ లోపల 370 ఆర్టికల్ 35A తొలగించి మళ్ళీ భారతదేశంలో కాశ్మీరం అనేటువంటిది అంతర్భాగము సుందరమైనటువంటి కాశ్మీరము మన భారతదేశానికి తలమానికము కిరీటం లాంటిది వాళ్ళ మనం ఇవాళ మనము భారతమాతకు కిరీటాన్ని ధరింపజేసినటువంటి ఘనత మన జాతీయవాదులదే.